హాయండి, ఈ మాదిరి వెల్కమ్ టు హోలీ షో. ఇప్పుడు హోలీ వచ్చింది కదా, హోలీకి ఫ్లవర్ని బాగా ఫేమస్గా చెప్పుకుంటారు. ఆ ఫ్లవర్ని మనం ట్రెడిషనల్గా కూడా బాగా యూజ్ చేస్తారు. శివుడికి చాలా ప్రీతికరమైన ఫ్లవర్ అనమాట అది. దాని గురించి ఈరోజు నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మనకి హోలీకి న్యాచురల్ కలర్స్ వాడుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మన కెమికల్తో కూడిన కలర్స్ వాడడం వల్ల హెల్త్కి హార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాచురల్ కలర్స్ మనము చాలా చాలా ఫ్లవర్స్ నుంచి మనం తీసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? హోలీ అనగానే అందరికీ గుర్తొచ్చేవి హోలీ పూలు. వీటిని మోదుగ పువ్వులు అని అంటారు. శివుడికి ప్రీతికరమైన పువ్వులలో మోదుగ పువ్వు ఒకటి. ఈ మోదుగు చెట్టు మన భారతదేశంలో విరివిగా చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ పూలు ఎల్లో కలర్లో ఉంటాయి, ఆరెంజ్ కలర్లో, వైట్ కలర్లో ఉంటాయి. దీనిని పలాష్ చెట్టు అని అంటారు, బ్యూటియా మోనోస్పెర్మా అని అంటారు, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని కూడా అంటారు. ఈ మోదుగు చెట్టు మాకు నర్సరీలో దొరికినప్పుడు తీసుకొచ్చి కుండీలో పెట్టాము ఇంట్లో. చాలా బాగా వస్తుంది, మంచి చిగుర్లు వచ్చాయి చూడండి, చాలా బాగుంది. కానీ ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. ఈ మోదుగు చెట్టులో చాలా ఔషధాలు ఉన్నాయని చెప్పి చెప్తారు, ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారంట. వీటిని పూర్వం విస్తరాకులు కుట్టడానికి ఉపయోగించేవారు ఈ ఆకుల్ని. ఈ ఆకులలో ఈ ఆకులతో చేసిన విస్తరాకులు భుజించడం వలన ఆకలి జీర్ణశక్తి బాగా పెరుగుతాయని చెప్పేసి అందరూ అంటారు. ఇప్పుడు మనము ఈ మోదుగు పూలతోటి రంగు కలర్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. మనము ఈ పూలను ఎండిపోయిన తర్వాత ఒక బౌల్లో కానీ గిన్నెలో కానీ వేసేసుకొని దాంట్లో నీళ్లు పోసి నైట్ అంతా నానపెట్టాలన్నమాట. ఆ నానపెట్టిన తర్వాత ఆ పూలన్నీ నీళ్ళలో నాని ఆ కలర్ అంతా నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఈ కలర్ని చల్లుకోవడం వల్ల చర్మ వ్యాధులు అన్నీ పోతాయని చెప్పేసి ఆ రోజుల్లో పూర్వము ఈ రంగు నీళ్ళని చల్లుకునేవాళ్ళు హోలీ రోజున. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇలా తీసాను చూడండి. ఇలాగ మనం ఇలా అంటే కలర్ చూడండి ఎలా కనిపిస్తుందో, వాటర్లోకి వచ్చేసింది. ఈ నీళ్ళతోటి మనము రాసుకోవడం వల్ల చర్మ వ్యాధులు ఏవి రాకుండా ఉంటాయని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ రోజుల్లో దీన్ని బాగా వాడేవాళ్ళు హోలీ రోజున. ఇలాగ దాన్ని నేను వడకట్టి మీకు కలర్ చూపిస్తాను క్లియర్గా. ఇలా మనం స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసేయాలి. స్ట్రెయిన్ చేస్తే ఆ వాటర్ అన్నీ, ఆ కలర్ వాటర్ అన్నీ మనకి బౌల్లోకి వచ్చేస్తాయి. చూడండి చూడండి ఎంత క్లియర్గా, చాలా బాగుంది కదా కలర్, చాలా బాగుంది కలర్ ఇలాగా. అందుకే ఆ రోజుల్లో వీటిని ఇలా వాడేవాళ్ళేమో. మనము కూడా ఇలానే తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇలాగ మనము మనకి దొరికిన ఫ్లవర్స్ తోటి చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. గులాబీలతోటి, చామంతులతోటి, బంతి పూలతోటి, ఇలా మనకి ఏవి అవైలబుల్ ఉంటే, ఏ ఫ్లవర్స్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్లవర్స్ తోటి, ఆ పూలతోటి మనము ఆ రంగుని తీసి వాడుకొని మనము హోలీకి ఉపయోగించుకోవచ్చు. పూర్వం రోజుల్లో బట్టలు నేయడానికి కూడా ఇలా ఫ్లవర్స్ నుంచి కలర్స్ తీసి చేసేవాళ్ళు అని విన్నాను నేను. అది ఎంతవరకు నిజం అనేది నాకు క్లియర్గా ఇంకా దాని మీద రీసెర్చ్ చేయలేదు, చేసిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను. మామూలుగా అయితే ఇలాగ మనము హోలీకి ఇలా రకరకాల ఫ్లవర్స్ చూడండి, ఇవన్నీ మా మిద్ద మీదవే, మా టెర్రస్ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ ఇవన్నీ. ఈ ఫ్లవర్స్ తోటి కూడా మనము కలర్స్ తీసుకోవచ్చు. కాకపోతే పచ్చి వాటితో కాకుండా కొంచెం డ్రై చేసి మనము తీసుకుంటే కలర్ బాగా వస్తుంది. నేను మిగతావి ఇంకా ట్రై చేయలేదు. బంతి పూలతోటి వస్తుందని తెలుసు, కానీ మిగతా ఫ్లవర్స్ అన్ని నేను ట్రై చేయలేదు. మీరందరూ కూడా కుదిరితే ఇలా ట్రై చేసి హోలీ ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఐ విష్ యూ ఏ హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ. కాదండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతి జీవితం, ప్రకృతి జీవితం. హ్యాపీ హోలీ.